నా పేరు యామ విజయభారతి. కమ్మర్పల్లి కమ్మర్పల్లి నుంచి వచ్చినాము. మా వారికి కార్ యాక్సిడెంట్ జరిగింది. ఒక 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. అయితే సరే 3 రోజులైనా సరే ఆపరేషన్ అయింది. అయినా బెంగళూరుకి నుంచి డాక్టర్స్ వచ్చిండ్రు, మళ్ళీ చేస్తామని అన్నారు. ప్రయత్నం చేయంగా అసలు కాదు మరి ఎట్లా అని అన్నారు. అంటే కొంత డాక్టర్స్ మళ్ళీ మా తమ్ముళ్ళను నా కొడుకులను విచారం చేసిండ్రు. అంటే ఎలా ఉంటుందని మా తమ్ముళ్ళను జీవనదానం గురించి ఎట్లా ఉంటుందని. మీ నాన్న ఏం చేసేవారు అని అంటే మా వారు ఆర్ఎస్ఎస్ దాంట్లో ఉంటుండే. ఆయన టీచరు, ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంటు, రిటైర్డ్ అవుతుండే ఇంకో 1 ఇయర్ అయితే. దాని కారణం చేత మళ్ళీ ఇట్లా అయిపోయింది. అందు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ జీవన ధారంగా తమ్మ మరి ఎందుకోసం మీలా ఇక్కడికి తీసుకొస్తున్నారా, బతుకు ఇప్పుడు ఆపరేషన్ అని అన్నారు కదా అని నేను అన్నాను. అంటే అక్కడ చూద్దాం పా అని చెప్పేసి డాక్టర్స్ చూసేవరకలా సంధాయించిండ్రు. సంధాయించేవరకలా నాకు అనిపించింది అతను బ్రతికినంతసేపు ఒక సేవ చేస్తా అనుకున్నాడు. అంటే రిటైర్డ్ అయిన తర్వాత నేను ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటాను కాబట్టి నేను అలానే ఉంటాను కానీ అని అన్నాడు. అందుకే నాకు అనిపించింది అంటే ఎట్లాగో మరణం అనేది ఒకటి ఇదైతే లేదు, నాకు సంధాయించుకోవస్తలేదు. అయినా కానీ నేను ఏం చేసిన అంటే అతను ఇంకొక 4 ఉపయోగపడతా అంటున్నాడు. అంటే ఆ మనసులో ఎవరి దాంట్లో అయితే ఉంటుండో ఆ అందులో జీవిస్తూ ఉంటుంటారు కదా అనే ఒక్క ఉద్దేశంతో నేను సరే అని అంటే డాక్టర్స్ అందరూ సరే అమ్మ అన్నారు. అంటే నాకు అనిపించింది మిలిటరీ వాళ్ళు ఒక్కరు మన భారతదేశానికి ఎంతో సేవ చేయడానికి వెళ్తున్నారు. అందువేషన్ నా భర్త కూడా ఇప్పుడు పోనీ ఏ విధంగా ఈ దేశానికి ఉపయోగపడతాడు. ఇంత ఈ భారతదేశం మీద ఈ భూమి మీద పుట్టినందుకు కనీసం ఇలా ఉపయోగపడుతుంది. ఇంకా 4 కూడా ఇట్లనే ఎవరైనా ఇది కావచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క దాన్ని స్వీకరించి చెప్పగలిగాను. నేను మేమెంతో బాధపడుతూ ఎందుకంటే గర్వపడుతూ కొంతమందిలో ఆ 7 మెంబర్స్లో అతను బ్రతికి ఉన్నాడు అన్నంత ఫీలింగ్తో ఇప్పటికీ కూడా సంవత్సరం అయిపోతుంది. అయినా ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా అతన్ని గుర్తు చేసుకుంటూ అతను ఆ 7 మెంబర్స్లో భగవంతులాగా బ్రతికి ఉన్నాడు అనే ఒక ధ్యాసతో నా పిల్లలు నేను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అందరికీ ఇంకా కొంతమంది కూడా ఎవరైనా ఇట్లా జరిగితే ఏ జరిగినా కానీ మన మంచికే అని ఇట్లా అవయవ దానాలు చెయ్యండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడండి. వాళ్ళు కూడా మన లోపల వాళ్ళు బ్రతికున్నట్టు మనం ఈ యొక్క భూమి మీద బ్రతికున్నందుకు ఈ యొక్క సేవ చేసుకుందామని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. డాక్టర్స్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఇంత మీరు ఇంత మెంబర్స్కి ఉపయోగపడ్డారండి మీరు ఇలా అని చెప్పి అట్లా గుర్తింపుగా వచ్చి ఒక సర్టిఫికెట్ ఇచ్చారన్నట్టు.